నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఎలన్ మస్క్ నిత్యం వార్తల్లో ఉంటారు ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు అలాంటివి మరి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ లో రోజుకో మార్పు చోటు చేసుకుంటోంది ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నించే పాపులర్ ఎంటర్ప్రీనర్ ఎలన్ మస్క్ ట్విట్టర్ హస్తగతం చేసుకున్న తరువాత పిట్టబొమ్మను తొలగించి ఆ స్థానంలో ఎక్స్ అనే లోగోను పరిచయం చేసిన సంగతి తెలిసి ట్విట్టర్ పేరు మార్పు గురించి ఆ కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ ప్రకటించిన నాటి నుండి సోషల్ మీడియా మాధ్యమంలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి అత్యధికులు దీన్ని ఎగతాళి చేస్తున్నారు అతి తక్కువ మంది మాత్రమే ఇది చాలా బాగుందని కితాబిచ్చారు వివిధ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి ట్విట్టర్ పేరు మార్చడమేమో కానీ అది నా చావుకొచ్చింది అంటున్నాడు ఒక యూజర్ ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా ఉండే క్రిస్టోఫర్ బిలే కొత్తగా ఏర్పాటు చేసిన ఎక్స్ లోకో నుండి వచ్చే లైటింగ్ నాకు నిద్ర లేకుండా చేస్తోందని పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు ఆ కంపెనీ హెడ్ క్వార్టర్స్ పైన అమర్చిన రేడియంట్ లైట్ గడియ గడియకు వెలుగుతూ ఎదురుగా ఉన్న పెద్ద బిల్డింగ్ పైన దాని ప్రతిబింబం పడటంతో అసలు నిద్ర పట్టడం లేదు ఇది నా బెడ్రూమ్ నుంచి చూస్తే ఇదిగో ఇలా ఉంది నా పరిస్థితి అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు ప్రతిరోజు తన అనుభవాలను కూడా పంచుకున్నాడు పగలంతా ఆ లైట్ల పనితీరును టెస్ట్ చేస్తారు రాత్రయ్యేసరికి కళ్ళు జిగేల్ అనే లైటింగ్ నేరుగా నా బెడ్రూమ్లోకి వస్తుంది చూడండి అంటూ రాశాడు అనేక మంది యూజర్లు మస్క్ తీరుపై మండిపడుతున్నారు ఇదిలా ఉంటే ట్విట్టర్ అనగానే గుర్తొచ్చే పక్షి బొమ్మ ఇప్పుడు మాయమైంది ఎక్స్ హోల్డింగ్స్ కార్పొరేషన్ పేరిట గత మార్చిలో అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మస్క్ ఓ కొత్త కంపెనీని స్థాపించారు ఎక్స్ అనే దాన్ని కొన్నాళ్లుగా ఎవ్రీథింగ్ గ్యాప్ గా ఆయన వ్యవహరిస్తున్నారు ట్విట్టర్ ప్లాట్ఫామ్ రంగు కూడా నీలం నుంచి నలుపు రంగుకు మారిపోయింది ఆ పక్షస్థానంలో ఎక్స్ గుర్తుతో ఉన్న లోగోను శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో మస్క్ ఆవిష్కరించిన సంగతి గుర్తుండే ఉంటుంది నలుపు రంగు బ్యాక్గ్రౌండ్లో లో తెలుపు రంగులో ఉన్న కొత్తలో ఇప్పటి వరకున్న ట్విట్టర్ వెబ్సైట్ కు కూడా ఎక్స్ డాట్ కామ్తో తో అనుసంధానం చేశారు మస్క్ యాజమాన్యంలోని విస్తృత రీబ్రాండింగ్ ప్రయత్నంలో భాగమే ఈ మార్పు అని ఆయన అక్షరం అంటే చాలా ఇష్టం అనేక కంపెనీల్లో ఎక్స్ అక్షరం వచ్చేలా రూపొందించుకున్నారు ట్విట్టర్ సిఇవో గా లిండా యాకరీనో బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా కంపెనీని ఎవ్రీథింగ్ గ్యాప్ ఎక్స్గా గా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని మస్క్ ట్వీట్ రెండు వేల రెండులో అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రారంభించిన సంస్థ స్పేసెక్స్ ఎలక్ట్రిక్ కార్ మోడల్ ఎక్స్ చివరకు తన కుమారుల్లో ఒకరికి పెట్టిన పేరులోనూ కూడా ఎక్స్ అక్షరాన్ని వదలలేదు ఇక ఇటీవల ఎక్స్ఏ ఐ పేరుతో కృత్రిమ మేధా సంస్థను స్థాపించారు తాజాగా ట్విట్టర్ పేరెంట్ సంస్థ పేరును కూడా ఎక్స్ పేర్కొన్నారు దీంతో ట్విట్టర్ కామ్ స్థానంలో ఎక్స్ డాట్ కామ్ చేరిపోయింది సోమవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఇది అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్న మస్క్ ఎక్స్ తో కూడిన ప్రధాన కార్యాలయ ఫోటోను షేర్ చేశారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో పక్షిలోగో స్థానంలో డాక్ కాయిన్ ను పోస్ట్ చేశారు అయితే రెండు రోజులకే తిరిగి పక్షి లోగోను మారుస్తున్నట్లు ప్రకటించారు ఏడాది క్రితం ట్విట్టర్ లో పనిచేసే వారి సంఖ్యలో నేడు సగం మంది మిగిలారు అంతేకాదు ఆదాయం కోసం ట్విట్టర్ పక్షి లోగోను వేలం వేసింది ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ పేరు మార్చారు ఎలన్ మస్క్ యజమాని అయ్యాక అనేక మార్పులు చేశారు మొదటగా బ్లూటిక్ రుసుము ఆధారితం చేయటం ద్వారా అతిపెద్ద మార్పు చేశాడు బ్లూటిక్ లు ఉన్న వినియోగదారులు రోజుకు ఆరు వేల పోస్ట్లను చూడగలరు లేదా చదవగలరు అయితే బ్లూటిక్ లు లేని వారికి ఈ పరిమితి ఆరు వందల పోస్టుల వరకు మాత్రమే ఉంటుందని ఎలన్ మస్క్ తెలిపారు సోషల్ మీడియా పేమెంట్స్ వంటి అన్ని రకాల సేవలు ఒకే యాప్లో లభ్యమయ్యే విధంగా ఒక యాప్ను తీసుకురావడమే తన లక్ష్యమని ఎలన్ మస్క్ అనేక సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే అయితే ఆయనను ఇందుకు పూరిగొల్పినది మాత్రం చైనా వీచాట్ యాప్ వంద కోట్ల మంది క్రియాశీల వినియోగదారులున్న వీచాట్ యాప్లో సోషల్ మీడియా మెసేజింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ క్యాబ్ సేవల వరకు అన్ని రకాల సేవలను పొందే అవకాశం ఉంది అందుకే ఆ యాప్ను యాప్ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు ఇలా అన్ని సేవలు ఒకే చోట ఉండే విధంగా ఎక్స్ యాప్ను రూపొందించాలన్న తన సంకల్పం ట్విట్టర్ కొనుగోలుతో మరింత వేగవంతమైందని ఎలెన్ మస్క్ ప్రకటించారు ఇప్పుడు ట్విట్టర్లో కేవలం ఇద్దరికి మాత్రమే బ్లూటిక్ ఉంటుంది ఒకరు బ్లూటిక్ కోసం సభ్యత్వం పొందినవారు రెండు ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నవారు వీరితో పాటు బూడిద రంగు చెక్ మార్క్ను ప్రభుత్వం లేదా అధికారిక ఖాతాను సూచిస్తుంది గ్రే చెక్ మార్క్ అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీలకు ఇవ్వబడుతుంది వీరే కాకుండా ఈ చెక్ మార్క్ దేశాధినేత విదేశీ అధికారిక ప్రతినిధి అగ్రదౌత్య నాయకుడు కేబినెట్ సభ్యులు సంస్థాగత ఖాతాలు ఉన్నత అధికారులు అధికారిక ప్రతినిధులకు కూడా అందుబాటులో ఉంటుంది ఈ క్రమంలో ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చడంతో మొదలుపెట్టి రానున్న రోజుల్లో తన బ్రాండింగ్ అంతా ఎక్స్ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది మొత్తం మీద ఎక్స్ మార్పుతో మస్క్ కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు మున్ముందు ట్విట్టర్ ఎలా మారుతుందో చూడాలి మరి